ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ది పదంలో దూసుకుపోతుంటే సహించలేని టీడీపీ నాయకులు రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. కొడవలూరు మండలంలోని దామాయగుంట గ్రామంలో జరిగిన ప్రజల కోసం ప్రసన్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యేకు నాయకులు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితిలో లేదని, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరాలలో నవరత్నాలు అమలు చేయడంలో సచివాలయ సిబ్బంది చాలా కష్టపడ్డారు, పేరు పేరున అభినందిస్తున్నారు. అయినప్పటికీ ఈ 2.5 సంవత్సరాలలో సచివాలయ సిబ్బంది, అదేవిధంగా వాలంటీర్స్ ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారో వాటి మీద ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టమనడం, అందులో భాగంగా ఈరోజు సచివాలయ సిబ్బందితో మనం సమీక్ష పెట్టుకున్నాం. ప్రజలకు మేలు చేయడం, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడమే సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ చేయాల్సినటువంటి కృషి. ముందుగా గ్రామ రెవెన్యూ అధికారి రావాలి, కూడా లైట్స్ కానీ సైడ్ డ్రైన్స్ కానీ చేయలేదు, బాగలేదు పరిస్థితి అనేది రాకూడదు. మిమ్మల్ని అడుగుతాను, నేను చూసుకోండి. ఎల్ఈడి లైట్ సంబంధించి గతంలో వేరే ఒక కాంట్రాక్టర్ జరిగింది సరే, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ వచ్చేసి మన గ్రామ పంచాయతీకి 15 కిలోమీటర్ నుంచి ఇప్పుడు కాంపాక్ట్ ఇచ్చారు. మీరు ఈ లైట్ సార్ మొత్తము దామేగుంట వెంకనకొండ కలిపి 962 ఎకరాలు సార్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ వచ్చేసి 230 మంది సార్. ప్రతి ఒక్కరికి రైతు భరోసా అనేది పడుతుంది సార్. ఒక 30 మెంబర్స్ వచ్చేసి నామినీస్ కింద ఎంటర్ చేయాలి సార్. అది గ్రీవెన్స్ లో ఎంటర్ చేస్తాం సార్. సైట్ అవైలబుల్ ఉన్నప్పుడు గ్రీవెన్స్ లో ఎంటర్ చేస్తాం సార్. సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ అందరూ కూడా ప్రాణాలకు సైతం తెగించి రోడ్ల మీద తిరిగాం మనం అందరం కూడా, ఇంకెవరూ కనిపించలేదు. ఆ విధంగా మీరు పనిచేస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. భారతదేశం మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.